ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్, ఏకకాలంలో 1500 మంది భోజనం చేసే సౌలభ్యం. శ్రీవారి సన్నిధిలో మనగుడి ద్రవ్యాలకు ప్రత్యేక పూజలు, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం నుంచి శోభాయాత్ర. తిరుపతి గోవిందరాజస్వామివారికి స్నాపన తిరుమంజనం, తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాన ఘన నీరాజనం. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజలు, ఆగమోక్తంగా గణపతి హోమం. ఋషి స్నానం ఉత్తమం, రాక్షస స్నానం అధమం. కార్తీక మాస స్నానాలపై ప్రత్యేక కథనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి మరో వసతి సమకూరింది. తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ ఆలయాన్ని అత్యున్నతంగా అభివృద్ధి చేయడంలో భాగంగా 6.70 కోట్ల రూపాయల వ్యయంతో 2 అంతస్తుల అన్నప్రసాద భవనాన్ని నిర్మించింది. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద కేంద్రంగా నామకరణం చేసిన ఈ భవనాన్ని టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్, జేయూ పూల భాస్కర్తో కలిసి ప్రారంభించారు. ముందుగా భోజనశాలను ప్రారంభించిన చైర్మన్ అక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద నిర్వహించిన హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వంటశాలను ప్రారంభించి పరిశీలించారు. ఆపై నూతన అన్నప్రసాద భవనం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. రెండంతస్తుల ఈ అన్నప్రసాద కేంద్రంలో మొదటి అంతస్తులో 500 మంది, రెండో అంతస్తులో 1000 మంది ఒకేసారి భోజనం చేసే అవకాశం ఉంది. అలాగే భోజనశాలలో ఒకేసారి సుమారు 170 మంది వేచి ఉండేలా లాంజ్ను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మరో 2 అంతస్తులు కూడా నిర్మించుకునేలా భవనాన్ని తీర్చిదిద్దారు. భవనంలోని సెల్లార్లో అన్నప్రసాదానికి వినియోగించే స్టీమ్ బాయిలర్స్తో పాటు బియ్యం, కూరగాయలు నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అన్నప్రసాదము అయినటువంటి భవనము కొత్తగా నిర్మించడం జరిగింది. దీని 6.70 కోట్లతో ఈ భవనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ 3500 నుంచి 5000 వరకు కూడా ఇక్కడ అన్నప్రసాదము జరుగుతూ ఉంది. ఈ అన్నప్రసాదం కోసము ఈ నిర్మించినటువంటి భవనం చాలా సుందరంగా ఉంది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నప్రసాదం చేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ అన్నప్రసాదం చేస్తే ఒక ప్రసాదం లాంటిది, అంటే దేవుని దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరూ అన్నప్రసాదం తీసుకొని వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటూ, ఈ అన్నప్రసాదం మొదలైనటువంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా అంగరంగ వైభవంగా అన్నప్రసాదం జరుగుతుంది. ఈరోజు ఈ అన్నప్రసాద భవనం ఓపెన్ చేసేందుకు నా నిజంగా నా పూర్వజన్మ సుకృత ఫలితంగా మేము భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాన్ని తిరుమలలోనే కాకుండా తిరుపతిలో స్థానికంగా విశేషమైనటువంటి ఆలయం అమ్మవారి ఆలయంలో కూడా ప్రారంభించారు. 1985లో అన్నప్రసాదం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే అన్నదానం అన్నదానం లేకల్లా మిన్న అనే శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. తిరుచానూరులో మామూలు రోజుల్లో 3500 మంది భోజనాలు చేస్తున్నారు. వారాంతపు రోజుల్లో 5000 మంది వరకు వస్తున్నారు. విశేషమైనటువంటి ఉత్సవాల్లో కూడా వేలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదంలో పాల్గొని స్వామివారి ప్రసాదంగా పుచ్చుకుంటున్నారు. దీనికి సపరేట్గా ఒక కాంప్లెక్స్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తోలప్ప గార్డెన్లో తిరుచానూరులో అన్నప్రసాదం కాంప్లెక్స్ని నిర్మించి ఈ రోజున ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది ఈ ప్రాంగణంలో ఇప్పుడు భోజనం చేయడానికి వస్తంతా కూడా ఏర్పాటు చేశాము. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించవలసిందిగా మనవి చేస్తూ, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ ఓం నమో పద్మావతి నమః. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న
డేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో శుక్రవారం మనగుడి పూజా ద్రవ్యాలకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్ట సుధాకర్ యాదవ్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఇతర అధికారులు పూజలు చేశారు. విశిష్టమైన కార్తీక మాసాన ప్రజలలో భక్తి భావాలను పెంపొందించడానికి ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బేడి ఆంజనేయ స్వామి సన్నిధిలో టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రమణ ప్రసాద్ పసుపు, కుంకుమ, అక్షితలు, కంకణాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మనగుడి పూజా ద్రవ్యాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చి స్వామివారి చెంత పూజలు చేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో కూడా మనగుడి ప్రోగ్రాం సంవత్సరానికి 3 విడతలుగా చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ విడత. లాస్ట్ విడతలో కార్తీక మాసంలో 20 తారీఖు నుంచి మొదలై 23 వరకు ఈ మనగుడి ప్రోగ్రాం జరుగుతుంది. అంటే మన గుడిని మనము ఎంత శుభ్రంగా బాగు చేసుకుంటే మనకు అంత ఆశీస్సులు మనకు దేవుడు కల్పిస్తారు. అందుకు భాగంగా ఒక్కొక్క మండలంలో 10 గుళ్ళు ఎంపిక చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో ఉన్నటువంటి గుళ్ళల్లో మనగుడి ప్రోగ్రాం స్టార్ట్ చేసి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో మొత్తము 12,480 గుళ్ళకు కానీ మనగుడి ప్రోగ్రాం జరుగుతుంది. దానికి కంకణాలన్నీ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సుమారు 70 లక్షల మందికి ఈ కంకణాలు, అక్షింతలు అందరి వరకు సప్లై చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. మొదటి విడతలో జనవరి మాసంలో సంక్రాంతి సందర్భంగా గోవుల సంరక్షణ లక్ష్యంతో గోపూజ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత శ్రావణ మాసంలో ఒకసారి, కార్తీక మాసంలో ఒకసారి మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఆ క్రమంలో ఇప్పుడు ఈ కార్తీక మాసంలో 2 రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్రాల్లో కలిపి దాదాపు 13,000 ఆలయాల్లో మనగుడి నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అట్లాగే మరి ఈ నవంబర్లో 20వ తారీఖున మంగళ కైశిక ద్వాదశి కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. మన అందరికీ తెలిసిందే, మన సంస్కృతిలో భాగంగా మాలదాసులు ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు గ్రామాల్లో. ఆ వారి యొక్క సేవల్ని గుర్తిస్తూ ప్రతి జిల్లాలో 5 కేంద్రాల్లో ఈ మంగళ కైశికి ద్వాదశి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ఈ రకంగా ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించాలని, ఆలయాలని నిర్మించుకున్న తర్వాత వాటి నిర్వహణని అశ్రద్ధ చేయకుండా ప్రజలు భాగస్వాములు అవ్వాలని, ముఖ్యంగా యువతరాన్ని ఈ గుడిలకి తీసుకెళ్ళి గుడి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయాలని ఆ రకమైనటువంటి ఒక ఉద్దేశంతో ఈ భక్తి చైతన్యాన్ని కలిగే లక్ష్యంతో ఈ మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా భద్రతాధికారిగా గోపీనాథ్ జెట్టి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మంటపంలో సివిఎన్ఎస్ఓగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కుటుంబం సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మంటపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం, ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారులందరూ కూడా పాత పరిచయస్తులే. సో ఉద్యోగం కొత్తది, తప్పకుండా స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టలు, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు స్వామివారికి భద్రతాపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ స్వామివారి పట్ల భక్తులకి నమ్మకం పెరిగేలా అందరితో కలిసి మంచిగా ఉద్యోగాలు నిర్వర్తించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం స్నపన తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. 10 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి, అలాగే తిరుమల నంబికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పించాక పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. Thank you.
తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని యాగశాలలో సకల శోభితంగా అలంకార భూషితులను చేసిన గణనాథుని కొలువు తీర్చారు. అనంతరం పలు క్రతువులను వేదోక్తంగా నిర్వహించాక గణపతి హోమాన్ని జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి కార్తీక మాసోత్సవాల కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. వచ్చే నెల 6వ తేదీ వరకు జరగనున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలోని కోట మంటపం వద్ద ఆకాశ దీపోత్సవం జరిగింది. ముందుగా శివలింగానికి అభిషేక అర్చనలు చేశారు. తరువాత సంకల్ప పూజలు నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆకాశ దీపానికి పూజలు చేసి స్తంభంపై ప్రతిష్ఠించారు. తిరుచానూరులో డిసెంబర్ 4వ తేదీ నుంచి జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఘనమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ఆదేశించారు. తిరుచానూరులోని డిప్యూటీ ఈఓ కార్యాలయ భవనంలో గురువారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ గురువారం తిరుచానూరులో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనం, వాహన సేవలను చక్కగా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. గత ఏడాది కన్నా మిన్నగా తిరుచానూరు క్షేత్రం నలువైపులా విద్యుత్ అలంకరణలను విస్తృతంగా చేపట్టాలన్నారు. వాహన సేవల ముందు జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు భక్తుల మదిని దోచేలా ఉండాలని, అలాగే తిరుచానూరు తిరుపతిలోని 5 ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీ పద్మావతి ఉద్యానవనంలో ఏర్పాటు చేసే ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులను అలరించేలా ఉండాలని ఆదేశించారు. అలాగే బ్రహ్మోత్సవ విశేషాలు వైభవాన్ని తెలియజేసేలా ప్రజా సంబంధాల విభాగం చొరవ తీసుకోవాలన్నారు. SVBCలో తిరుమల తరహాలోని ప్రత్యక్ష ప్రసారాలు నాణ్యంగా ప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేయాలని SVBC CEO వైవి నగేష్కు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన పంచమి తీర్థం పర్వదినాన చేయాల్సిన ఏర్పాట్లపై మరో విడత సమావేశం కావాలని నిర్ణయించారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానికంగా తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 4వ తారీఖున ప్రారంభించబడి 12వ తారీఖుతో పంచమ తీర్థంతో ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల విషయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలని బాగా శోభాయమానంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల కాలంలో అనేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. ఆ క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్ల విషయంలో శ్రద్ధ పెట్టి గత సంవత్సరాల్లో ఏవైనా పొరపాట్లు కానీ ఇబ్బందులు కానీ ఉంటే వాటన్నిటినీ పునరావృతం కాకుండా ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో వచ్చినటువంటి భక్తులకు అందరికీ శోభాయమానంగా ఉత్సవాలు ఏర్పాట్లు ఉండే విధంగా చేస్తూ ఉన్నాము. ఇంకా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి దాదాపు 1 నెల కాల వ్యవధి ఉంది. 30వ తారీఖుకి అన్ని పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 3వ తారీఖు సాయంత్రమే అంకురారోపణ జరుగుతుంది. అందువల్ల 30న డెడ్లైన్గా పెట్టుకొని చేయాల్సినటువంటి పనులు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఆదేశం అధికారులకు అందరికీ కూడా సూచించడం జరిగింది. మరి ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఆదిత్య సేవలన్నీ ఏమి కూడా ఉండవు, అవన్నీ రద్దు చేయడం జరుగుతుంది. ఉదయం సాయంత్రం అమ్మవారు వాహన సేవల్లో భక్తులకి దర్శనమిస్తారు. మరి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక కార్తీక మాసంలో నదీ హారతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్ట్ 12వ తేదీ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు గోదావరి ఒడ్డున ఘోష్పాద క్షేత్రంలో గోదావరి మాతకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు గోడపత్రికను తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ గురువారం ఉదయం తిరుచానూరులో ఆవిష్కరించారు.
నవంబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఈఓ పోలా భాస్కర్ కోరారు. కార్తీక మాసం శివకేశవుల అభేదానికి ప్రతీక. ఈ మాసంలో ప్రతి క్షణము పవిత్రమైనదే. ముఖ్యంగా కార్తీక మాస స్నానాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. మరి ఈ స్నానం ఎప్పుడు చేయాలి? అసలు దైవ కార్యానికి సంబంధించిన స్నానాలు ఎన్ని రకాలున్నాయి? వాటి వివరాలేమిటో ఈ కార్తీక మాసం పర్వదినాన తెలుసుకుందాం. కార్తీకంలో గోష్పాదమంతా అంటే ఆవు కాలి గిట్టంత నీటిలో కూడా ఆ దేవదేవుడు ఉంటాడని భక్తుల విశ్వాసం. అందుకే కార్తీక మాసంలో స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాన్ని హంసోదక స్నానమంటారు. శరదృతువులో సూర్యోదయానికి ముందు హంసమండలానికి సమీపంలో అగస్త్య నక్షత్రం ఉదయిస్తుంది. అటువంటి సమయంలో నీరు స్నాన పానాదులకు అమృతతుల్యంగా ఉంటుందని మహర్షి చరకుడి వాక్కు. ఔషధుల రాజైన చంద్రుడి కిరణాలు సోకిన నీటితో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. చీకటి ఉండగానే ఉషఃకాలంలో అంటే సూర్యోదయానికి 15 నిమిషాల ముందే స్నానం చేయడం ఉత్తమం. ఇందువల్ల మానసిక శారీరక రుగ్మతలన్నీ నశిస్తాయి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. స్నానాలలో నదీ స్నానం ఉత్తమం. నదీ ప్రవాహం ఉండే అనిర్వచనీయమైన విద్యుత్ శక్తి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో ఉషఃకాలంలో చేసే స్నానం మంత్రయుక్తంగా ఉండాలి. తులా రాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని, సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవతే అనే మంత్రంతో స్నానం చేయాలి. ప్రాతకాలంలో 5 గంటలకు పూర్వం చేసే స్నానం ఋషి స్నానం ఎంతో శ్రేష్టమైనది. 5 గంటల నుంచి 6 గంటలలోపు చేసేది దైవ స్నానం. 6 నుంచి 7 లోపు చేసే స్నానం మానవ స్నానం. ఆ తరువాత చేసేది రాక్షస స్నానం. అనారోగ్యం వల్లనో మరే కారణం వల్లనో స్నానం చేయలేకపోతే నిర్మల హృదయంతో నిరంజుణ్ణి స్మరించడం మానవ స్నానమవుతుంది. విష్ణు పాదోదకంతో కాని, తులసి మారేడు దళాలు కలిసిన జలంతో కాని సంప్రోక్షించుకుంటే ధ్యాన స్నానమవుతుంది. ఎండ వాన కలిసినప్పుడు తడిస్తే అది దివ్య స్నానమవుతుంది. తడి వస్త్రంతో దేహాన్ని తుడుచుకుంటే అది కపిల స్నానమవుతుంది. అపోహిష్ట మయోభువ అనే మంత్రాన్ని జపిస్తూ సంధ్యా వందనాది సందర్భాలలో జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే మంత్ర స్నానమవుతుంది. మహిమాన్వితమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని అభిమంత్రించి శిరస్సు మీద చల్లుకుంటే గాయత్రీ స్నానమవుతుంది. దీనివల్ల సకల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఆషాఢ కార్తీక మాఘ ఫాల్గుణ మాసాలలో పౌర్ణమి తిథి నాడు సముద్ర స్నానం ప్రత్యేకంగా చేస్తారు. సముద్ర స్నానం మిత్రద్రోహ బ్రహ్మ హత్యాది పాపాలను సైతం పోగొడుతుంది. పునర్జన్మ లేకుండా వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
0877-22-77-77-77 0877-22-33-33-33 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పవిత్ర కార్తీక మాసాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శివాలయాల్లో ఆకాశ దీపోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి పరమశివుణ్ణి సేవించి తన్మయత్వం చెందారు. అభిషేక ప్రియుణ్ణి అభిషేక జలాల్లో దర్శించుకుని దీపాలు వెలిగించి పరవశులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామనాథేశ్వర స్వామివారి ఆలయంలో ఆకాశ దీపోత్సవం జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా రామనాథేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. తర్వాత ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద పూజలు చేశాక అర్చకులు ఆకాశ దీపాన్ని వెలిగించారు. భక్తుల శివనామ స్మరణల నడుమ ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభం పైభాగానికి చేర్చారు. అదే సమయంలో మహిళలు దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. అలాగే వెంకటగిరిలో కైవల్య నది తీరాన కొలువైన శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శివునికి ప్రీతికరమైన కార్తీక మాసాన స్వామివారికి అభిషేకం చేసి పూలమాలలతో చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి తరించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో ఆకాశ దీపోత్సవం జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రాతకాలమే దుర్గేశ్వర స్వామివారికి అభిషేకాలు చేశారు. తర్వాత ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్దకు చేరుకుని అర్చకులు ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభం పైన ప్రతిష్ఠించారు. ముత్తైదువులు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి లింగాష్టకాలను పారాయణం చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మ కట్టపై కొలువైన శ్రీ మీసాల కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు కనుల పండుగ జరిగాయి. బుక్కరాయలు నిర్మించిన పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారు భక్తుల కొంగు బంగారంగా బాసిలుతున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి బిల్వపత్రాలతో అర్చించారు. అలాగే అనంతపురం పాత ఊరులోని శ్రీ విరూపాక్ష స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఫలరసాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత బిల్వపత్రాలతో లింగాష్టకాల సహితంగా అర్చనలు జరిపారు. రుద్రాక్షమాలలు పూలమాలలతో స్వామివారిని చక్కగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించి తరించారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బిజవాడ కనకదుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ చల్లని తల్లిని గాజుల అలంకారంలో దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. సౌభాగ్య ప్రదాయిని అనుగ్రహాన్ని కోరుతూ ముత్తైదువులు కోటి గాజులను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు కనకదుర్గమ్మ మూలమూర్తిని, ఉత్సవమూర్తిని వర్ణమయ గాజులతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. అలాగే అమ్మవారి గర్భాలయాన్ని, మల్లికార్జున మహామంటపాన్ని కూడా వర్ణమయ గాజుల తోరణాలతో చూడచక్కగా తీర్చిదిద్దారు. గాజుల మంటపంలో జగజ్జనని కొలువు తీరిన ఆ అద్భుత దృశ్యాన్ని గాంచిన భక్తులు పులకితులయ్యారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో కార్తీక పూజలను ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ముఖమంటపంలో కొలువు తీర్చి ప్రత్యేక అర్చనలు చేశారు. అలాగే కార్తీక మాసంలో భక్తులందరికీ సకల శుభాలు అందించే సత్యనారాయణ స్వామివారి వ్రతాలను ఎంతో వైభవంగా జరిపారు. ప్రతి భక్తుల జంట ముందు సత్యనారాయణ స్వామివారి వ్రత మంటపాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అర్చక స్వాముల సూచనల మేరకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తులు బృందాలుగా వచ్చి సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించి ఆ వైకుంఠనాథుడి కృపకు పాత్రులయ్యారు. చల్లని వరాలు ఒసగే రాజ్యలక్ష్మి అమ్మవారికి ఒంగోలు భక్తులు రూపాయి నాణాలతో అర్చన చేసి ఆశీస్సులందుకున్నారు. ఒంగోలులోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కార్తీకం సందర్భంగా విశేష పూజలు చేశారు. ఉదయాన్నే అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తులసి దళాలతో అర్చించారు. తదుపరి వెండి నాణాలు, రూపాయి నాణాలతో అమ్మవారిని అర్చించి సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన భారతీ రామసుబ్బన్ గాత్ర కచేరి శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. నా
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 17,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.